हेलो फ्रेंड्स, నేను రాజుగారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ, తెలుగుదేశం పార్టీలు మాత్రమే విజయం సాధిస్తున్నాయి. అందులోనూ వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్ చేస్తుంది, చాలా చోట్ల టీడీపీ సెకండ్ లీడ్లో ఉంది అని చెప్పేసి మాత్రమే మీడియా ఛానల్లు చూపిస్తున్నాయి. జనసేన పార్టీ అసలు ఖాతా కూడా తెరవలేదని చెప్పేసి వీళ్ళు వాళ్ళ వాళ్ళ మీడియా ఛానల్స్లో, అంటే వాళ్ళ కుల మీడియా ఛానల్స్లో అదే పనిగా చూపిస్తున్నారు. ఇది పచ్చి అబద్ధం. ఇక్కడ వీళ్ళకి మూడో పార్టీ రావడం ఇష్టం లేదు. ఎంతసేపు తెలుగుదేశం వైఎస్ఆర్సీపీ మాత్రమే ఉండాలనేది వీళ్ళ ఆకాంక్ష. అందుకే జనసేన పార్టీ విజయాలను, అలాగే బీజేపీ సాధించిన విజయాలను ఎక్కడ ఏ మీడియా ఛానల్ కూడా ఇప్పటి వరకు చూపించలేదు. నిన్న ఏబిఎన్ ఆంధ్రజ్యోతిలో ఆఖరి నిమిషంలో అతను జనసేన పార్టీ బొలిసెట్టి సత్య గారు చెప్పినప్పుడు రెండు స్థానాల గురించి మాత్రమే చెప్పారు. అయితే నా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం జనసేన పార్టీ దాదాపు 62 స్థానాలను, సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుంది, అలాగే వందలాది వార్డు స్థానాలను కైవసం చేసుకుంది. ఈ విషయాన్ని ఏ మీడియా ఛానల్ చెప్పడం లేదు. చూడండి, ఎంత దరిద్రం అంటే, అంటే గెలిచిన విషయాన్ని కూడా పలానా పార్టీ గెలిచిందని చెప్పడానికి కూడా వీళ్ళకి ధైర్యం చాలడం లేదు. ఒక జీరోతో స్టార్ట్ అయిన పార్టీ, స్వయాన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు రెండు చోట్ల ఓడిపోయిన పార్టీ, అలాంటి పార్టీ ఎంతోమంది ఎగతాళి చేశారు. దమ్ముంటే ఒక సర్పంచ్ స్థానాన్ని గెలిచి చూపించండి అన్నారు, ఒక వార్డు స్థానాన్ని గెలవండి అని చెప్పేసి ఎంతోమంది సవాళ్ళు విసిరారు. అలాంటి పార్టీ ఇవాళ దాదాపు 62 గ్రామ సర్పంచ్ స్థానాలను, వందలాది వార్డు స్థానాలను గెలుచుకుంది. ఇవన్నీ డైరెక్ట్ ఓటింగ్ ద్వారా, ఏకగ్రీవాలు కాదు. ఇవాళ అధికార వైఎస్ఆర్సీపీ పార్టీ దాదాపు చాలా చోట్ల ఏకగ్రీవాలు చేసుకొని ఆహో ఓహో మేము మినీ స్థానాలు గెలుచుకుందామని చెప్పుకుంటున్నారు. అలాగే టీడీపీ కూడా. ఇవి ఏకగ్రీవాలు కాదు, స్వతహాగా జనాలు ఓట్లేస్తే జనసేన పార్టీ గెలుచుకుంది. కొన్ని చోట్ల అయితే వన్ సైడ్గా ఓటింగ్ జరిగినాయి. భీమవరం మండలంలో, అలాగే చిత్తూరు జిల్లాలో చాలా చోట్ల దాదాపు 950 ఓట్ల పై చిలుకు మెజారిటీతో గెలిచారు. ఆపోజిట్ వైఎస్ఆర్సీపీ పార్టీకి 80 ఓట్లు 76 ఓట్లు పడ్డాయి. అంటే మీరు అర్థం చేసుకోండి, జనసేన పార్టీకి జనంలో ఎంత ఆదరణ మొదలైంది, మార్పు మొదలైంది అనడానికి ఇదే నిదర్శనం. చాలామంది అవాకులు చివాకులు పిలిచారు, జనసేన పార్టీ ఒక పార్టీనా, దానికి గ్రామ స్థాయిలో అసలు గ్రామ కమిటీలు లేవు, అంటే ఏదేదో వాగారు. వాళ్ళందరికీ నేను చెప్పే సమాధానం ఏంటంటే, జనసేన పార్టీ భూమిని చీల్చుకొని బయటకు వచ్చే ఒక మహావృక్షం. ఇది చూడండి మీరు, 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ ఎలా ఉండబోతుందో చెప్పడానికి ఈ మార్పే మొదలైంది. నిజంగా చాలా చోట్ల ఇంకా నాకు, నా దగ్గర ఉన్న సమాచారం దాదాపు 62 వరకే, ఇంకా చాలా చోట్ల గెలిచారంట. దానికి సంబంధించిన న్యూస్ ఇంకా రావాల్సి, అంటే బయటకు రావాల్సి ఉంది. ఎక్కడ ఏ మీడియా ఛానల్లో చెప్పడం, 60 సీట్లు గెలుచుకున్న జనసేన పార్టీ, 60 గ్రామాలను కైవసం చేసుకున్న జనసేన పార్టీ గురించి ఒక్క మీడియా ఛానల్లో కూడా చెప్పడం లేదంటే మీరు అర్థం చేసుకోండి మిత్రులారా. జనసేన పార్టీని, అంటే ఆ పార్టీ గెలవడం ఓర్వలేక ఈ మీడియా ఛానల్స్ జనసేన పార్టీని ఎప్పుడు భూస్థాపితం చేద్దామని కంకణం కట్టుకున్న మీడియా ఛానల్స్ ఈ పార్టీ గురించి చెప్పడం లేదు. అందుకే సోషల్ మీడియానే జనసేన పార్టీకి ఒక పెద్ద బలం. సోషల్ మీడియాలో వాళ్ళ చాలామంది ఫేస్బుక్లో, వాట్సాప్లో చాలామంది పెడుతున్నారు జనసేన పార్టీ ఎక్కడెక్కడ గెలిచింది, ఎన్ని ఓట్లతో గెలిచింది అనేది పెడుతున్న, నా దగ్గర ఉన్న సమాచారం కూడా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. దాదాపు 62 స్థానాల్లో జనసేన పార్టీ గ్రామ సర్పంచ్ను గెలుచుకుంది, వందలాది వార్డు మెంబర్ను గెలుచుకుంది. సో ఇది జనసేన పార్టీ మార్పు మొదలైందనడానికి ఇదే నిదర్శనం.